హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మొక్కజొన్న గారెలు. ఇవి మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా 1/2 కేజీ మొక్కజొన్నలు తీసుకొని ఇవి ఒక మిక్సీ జార్లోకి కొన్ని కొన్నిగా వేసుకోవాలి. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత 50 గ్రామ్స్ అల్లం వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో అల్లం అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ అదే జారులోకి ఇంకా కొన్ని వేసుకొని ఇందులో మనము 50 గ్రామ్స్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకోవట్లేదు కాబట్టి నార్మల్ కార్న్ తీసుకుంటున్నాం కదా. ఇందులో బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్ కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక కవర్ తీసుకుందాము. ఇలాంటి కవర్ తీసుకొని దీని మీదకి వాటర్ అనేవి అప్లై చేసుకోవాలి. ఆయిల్ యూస్ చేసుకోకూడదు. ఇలా కవర్కి మొత్తం వాటర్ అప్లై చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దీని మీదకి ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. మధ్యలోకి హోల్ పెట్టేసుకొని అన్నీ ఇలానే ఒత్తేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులోకి మెల్లిమెల్లిగా ఇందులోకి ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్నీ ఇలా చూడండి, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మెల్లగా తీసుకొని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, అంటే క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా అన్నీ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అన్నీలా చేసుకుంటే మన మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోయినవి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కమెంట్స్ని మాకు షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.